सबक नमस्कार मैडम माइक योक वॉल्यूम पेंचरा बेस वॉल्यूम सबक नमस्कार चाला संतोष का तेलंगाणा नीन अन्न गाने मन सवत राष्ट्र మళ్ళీ తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రాలకు నేను 8 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను. ఆర్ఎండ్బి మినిస్టర్గా, మైనింగ్ మినిస్టర్గా, హెల్త్ మినిస్టర్గా 3 చేశాను. కేటీఆర్ టీఆర్ఎస్ అయినా కానీ నాకు చాలా తమ్ముడు కింద లెక్క. ఎప్పుడు వాళ్ళతో నేను చాలా బాగుండేదాన్ని. కేటీఆర్తో కానీ అదే విధంగా హరీష్ రావు గారితో కానీ వీళ్ళందరూ కూడా నన్ను సిస్ సిస్ అని చెప్పి సంబోధించేవాళ్ళు. సిస్ అంటే సిస్టర్. బాబు రమ్మను సిస్ అనడమే చూశాను కానీ మళ్ళీ నేను ఎక్కడా చూడలేదు. కానీ వీళ్ళ చేత నేను అలా పిలిపించుకున్నాను. తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు నా తమ్ముడు నా మీదకే దాడికి వచ్చాడు. అప్పుడు నేను ఊరికనే తీసుకొని ఇలా మొట్టికాయలు వేశాను. అప్పటి నుంచి ఇప్పుడు కూడా నా ఆశీర్వాదం ఇలా మొట్టికాయతోనే నేను సమాధానం చెప్తా ఉంటాను. అంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా తీసుకున్నారు. ఆ రోజు ఆంధ్ర విడిపోయేటప్పుడు నా లాస్ట్ స్పీచ్లో నేను అన్నాను ఏమనంటే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ నన్ను ఎప్పుడూ చాలా సొంత సోదరులాగా చూశారు. కానీ ఈ రోజైనా మమ్మల్ని నిలిపమంటున్నారు, ఎక్కడికి వెళ్ళిపోవాలి అని. మళ్ళీ వాళ్ళు వేరే స్పీచ్లో ఏం చెప్పారంటే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, హరీష్ రావు గారు నువ్వు మా సిస్టర్ అని అంటాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీ ఫ్యాక్టరీలన్నీ మేము చాలా బాగా కాపాడుతాము, మీ మేనా సినిమాలు కూడా మేము బాగా చూసుకుంటాం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మేనలుడు అంటే మహేష్ ఆ విధంగా చెప్పారు. కానీ నిజంగానే ఆ రోజు పసుపు కుంకాలతో వెళ్ళినా కానీ మళ్ళా మీ దగ్గరికి తమ్ముడు మీ ఆడపడుచుగా నా బిడ్డలు తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ మీ ఆదరణ కోసం వచ్చాను, మీరే ఆదరించాలి. నీ కోసం వస్తే ఇక్కడ మిగతా తమ్ముళ్ళందరూ కూడాను ఈ శ్రీనివాస గౌడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే లోకల్ మినిస్టరు ఆయన కూడా అక్క తమ్ముళ్ళ కిందే చూసుకుంటాం, మీరేం బాధపడాల్సిన అవసరం లేదని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ అఫీషియల్స్ కానివ్వండి, మరి ఇది లోకల్ సర్పంచులు, ఇంకొక సోదరిమణి మరి స్వర్ణ సుధాకరు తను కూడా నాతో కొలిగ్గా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీ గారు అందరికీ కూడా అమర్ రాజా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు తిరుపతి నుండి. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, మేడం మనం చాలా మంచి పని చేసాం ఇక్కడికి వచ్చి, ఇక్కడ మనం చాలా బాగా చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ధైర్యం చెప్తున్నారు. కేటీఆర్ని ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ని పొలిటీషియన్స్ని అందరిని చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది, ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశామని. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది మా ఊరు అని భావించేటటువంటి తత్వం మాది. ఎక్కడెక్కడో వెళ్ళాం, అమెరికాకి వెళ్ళాం, షికాగో మా ఊరు అనుకున్నాం 16 సంవత్సరాలు. అదేవిధంగా ఎక్కడికి వచ్చాము, తిరుపతికి వచ్చాం మా ఊరు అనుకున్నాం, మా విలేజెస్ మా ఊళ్ళు అనుకున్నాం. ఈరోజు దివిటిపల్లి మా ఊరు అనుకుని మీ దగ్గరకు వస్తున్నాం. దివిటిపల్లి మా ఊరు, మీరంతా మా మనుషులు, మీ అందరినీ మరి మీరందరూ మమ్మల్ని ఆదరిస్తే మేము మీ అందరినీ ఆదరిస్తామని చెప్పనేసి కూడా మీకు చెప్తున్నాము. ఇక్కడ రూరల్ ఏరియాలో మరి ఈ ఫ్యాక్టరీ పెట్టడం జయదేవ్కి చాలా ఇష్టంగా ఉంది. ఎందుకంటే రూరల్ ఏరియాలో వలస పోకుండా అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి యువతనందరినీ కూడా బాగా పైకి తీసుకురావనే ఉద్దేశంతో కూడా మాకుంది. కేటీఆర్ మాకు ఇచ్చినటువంటి ఈ ఎంకరేజ్మెంట్కు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పాలిటీషియన్స్ అయితేనేవి, సీనియర్ అఫీషియల్స్ అయితేనేవి మాకు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్కు మేము కూడా అదే కమిట్మెంట్తో మీ అందరి జీవితాలను కూడా డెవలప్ చేయగలమని చెప్పనేసి భరోసా మీకు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వినిపిస్తున్నాను. జై హింద్.